ఇద్దరు కూడా చెప్ప కేంద్రం అన్యాయం చేస్తోంది రాష్ట్ర ప్రజల్ని అనేటువంటి, అప్పుడేమో ఆంధ్రాకి ఆంధ్రా వాళ్ళు దోచుకున్నారు అన్నది తెలంగాణ సెంటిమెంట్కి కీలకమైంది. ఇప్పుడు ఆంధ్రా కష్టాల్లో ఉందంటే ఇక్కడ ఒక పెద్ద డౌట్ ఏంటంటే, నాకు కూడా దోచుకున్నటువంటి వాళ్ళు ఉంటే అది పేదరికంలో ఉండకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేదరికంలో ఉందని మళ్ళీ ఇంకో పక్కన నీది అడుగుతున్నాను, ఏది ఫ్యాక్ట్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినట్ట, న్యాయం జరిగినట్ట, ఎవరు అన్యాయం చేసినట్టు? అంటే ఒక నిధుల పరంగా చూస్తే సరే, నేను రీఆర్గనైజేషన్ అయితే పక్కన పెడదాం, దాంట్లో ఉన్న ప్రామిసులు ఫుల్ఫిల్ చేశారా అనేది. బట్ జనరల్ నిధులు చూస్తే కనుక, నేను ఇందాక చెప్పినాను మన రెవెన్యూ గ్రోత్ కేవలం 30% మాత్రమే పెరిగింది గత 4 సంవత్సరాలలో అని, కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు మాత్రం 100% పెరిగినాయండి. ఇది వాస్తవం. ఎన్ని కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా గత సంవత్సరం కూడా బహుశా హయ్యెస్ట్ డ్రాయల్స్ ఆ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కానీ స్కీమ్స్ కింద కానీ ఈ దేశంలో చేసినటువంటి రాష్ట్రాలు కేంద్ర నిధుల నుంచి ఆంధ్ర టాప్ 1 or 2లో ఉంటుందండి. ఆ విధంగా ఎవరు మన మీద కక్ష పెట్టుకున్నట్లు అదేం కనిపించదు. మనకు రావాల్సిన నిధులు ఏది డివల్యూషన్లో నుంచి కానీ డెఫిసిట్ గ్రాంట్స్ కానీ తర్వాత ఇవి కానీ వస్తూనే ఉన్నాయి. ఇక విభజన చట్టంలోని హామీలు దాని మీద రకరకాల అభిప్రాయాలు. ఒకటి, మనకి స్పెషల్ స్టేటస్ మెయిన్ గొడవ జరుగుతూ ఉన్నది. ఎస్, ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీని గౌరవించడం అనేది తప్పనిసరిగా తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వ బాధ్యత. లేకపోతే ఈరోజు మోడీ ఏదైనా ప్రామిస్ చేసినా ఎవరు నమ్మరు, ప్రైమ్ మినిస్టర్ చేరుకున్నటువంటి విలువ పోతుంది. కానీ అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్నటువంటి వేరియస్ అంశాలు తీసుకుంటే ఆర్థిక పరంగా చేయగలిగినవన్నీ చేస్తామన్నారండి. అది సరే, మనం ఎందుకు తీసుకోలేదు అనేది దట్ ఈస్ అగైన్ డిబేటబుల్, ఏదో ఇష్యూ, ట్రాన్స్ఫర్ ఇష్యూ అనమాట. అదర్వైజ్ ఆర్థికంగా రావాల్సినవన్నీ ఇస్తామన్నారు. ఓన్లీ మెయిన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మనకు ఇవ్వటానికి రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయండి. మన పక్క రాష్ట్రాలే అడ్డం పడతాయి. ఆల్రెడీ తమిళనాడు ఇదివరకు రాసినట్లుంది జయలలిత గారు ఉన్నప్పుడు, కర్ణాటక అబ్జెక్ట్ చేశారు, ఒరిస్సా ఫార్మల్గా రాసేశారు, మహారాష్ట్ర అబ్జెక్షన్, చుట్టూ మాకు కూడా ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి అన్నారు. సో అందరూ అబ్జెక్ట్ చేసినప్పుడు ఇస్తే రాజకీయంగా వాళ్ళకి నష్టం అండి. ఎందుకంటే మన రాష్ట్రంతో పోలిస్తే బీజేపీకి రాజకీయ ఇంట్రెస్ట్లో మహారాష్ట్రలోనూ కర్ణాటకలోనూ ఒరిస్సాలోనూ మనకంటే ఎక్కువ అండి. సో ఆ రాజకీయ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేసి దాంట్లో పార్షియల్గా అన్నా మాకు సరే, మొత్తం రాష్ట్రానికి ఇవ్వకపోయినా మాకు ఏదో అనంతపూర్కి, ప్రకాశం జిల్లాకి, అట్లా బాగా వెనకబడినటువంటి 2-3 జిల్లాలకి, విజయనగరము ఏదో అలా 3 ప్రాంతాల్లో 3 జిల్లాలకి ఏదన్నా స్పెషల్ కేసు కింద ఇవ్వండి కొన్ని ఇన్సెంటివ్స్ అని అడుగుతూ బార్గెయిన్ చేస్తూ పోయేది. ఆ రోజు ఆ ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేయకపోగా అయితే మోడీ గారు లాంటి ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో పుట్టలేదని తీర్మానం చేసినాము, వారు ఇచ్చిన దాంతో సంతోషపడుతూ పోయినామని. అవి దట్ అపార్ట్, మనకు రావాల్సినటువంటి గ్రాంట్స్ రెగ్యులర్గా ఏ రాష్ట్రం కంటే తక్కువ రాలేదు. మనకు అన్యాయం జరిగినట్లు ఎక్కడా కనిపించదండి. రైట్, మీరేమంటారు? ఇది మొత్తం గంట టాపిక్ అవుతుంది. కొద్దిగా అజయ్ కలం చెప్పిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కొత్త రైట్ క్లారిటీ ఇచ్చేసి వదిలేస్తాను. యాక్చువల్గా ఇక్కడ అర్థం చేసుకోవడంలో చిన్న ప్రాబ్లం ఉంది. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఎకనామిక్ అసిస్టెన్స్, అది ఫస్ట్ పారాగ్రాఫ్. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఫర్ బోత్ ది స్టేట్స్, అది సెకండ్ పారాగ్రాఫ్. రైట్. సో ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తాము యాజ్ పార్ట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆ స్టేట్మెంట్లో లేదు, ఫస్ట్ పాయింట్. రైట్. రెండోది, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ 1969 నుంచి ఉంది. రైట్. ఆ రోజు దాంట్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పార్ట్ కాదు, ఆ రోజు కాదు, ఈ రోజు కూడా కాదు. రైట్. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ సపరేట్ ఇంకొక స్కీమ్ కింద 1994లో ఇవ్వటం, కొన్ని రాష్ట్రాలకి ఇచ్చి నెమ్మదిగా మిగిలిన వాటికి ఎక్స్టెండ్ చేశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అని మనం ఫిక్స్ అయిపోయినాము. సరే, కొంతమంది అది పూర్తిగా తెలియకుండా కూడా మాట్లాడి ఉండుండొచ్చు. ఆ ఫిక్స్ అయిపోయిన దాని మీద ఒక సైకలాజికల్గా మనకు అది చీట్ చేశారని అనిపిస్తున్నది. కానీ ఎవడైనా కానీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్టేట్మెంట్ కానీ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ చూసుకుంటే ఈ క్లారిటీ వస్తుంది. ఇది
సరిగ్గా ప్రజల్లోకి పోకుండా దీనిని కన్ఫ్యూజ్ చేయటంలో ముఖ్యమంత్రి గారు, వారి అనుకూల మీడియా, వారి అనుకూల మేధావులు చాలా ఒక చిన్న వల అల్లేశారు. అట్లీస్ట్ క్లారిఫై చేయాల్సిన వాళ్ళు కూడా క్లారిఫై చేయాలి. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వచ్చినాయా లేదా? ట్యాక్స్ ఇన్సెంటివ్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఫర్ బోత్ ది స్టేట్స్ వస్తే, మనకు వస్తే ఆటోమేటిక్గా తెలంగాణకు వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏవో రెండు ఇచ్చారు, ఒకటి క్యాపిటల్ అప్రిసియేషన్ సంబంధించి ఒకటి ఇచ్చారు, ఇంకోటి ఇండస్ట్రియల్ దీని కింద, ఆ రెండు మాత్రం రెండు రాష్ట్రాలకి ఇచ్చారు. డిప్రిసియేషన్ రెండు ఇద్దరికి ఇచ్చారు. అండ్ ఏది వచ్చినా కానీ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మనకు ఒక్కరికే రాదు, ఆటోమేటిక్గా తెలంగాణకు వస్తుంది. ఎందుకంటే ఆ యాక్ట్ ఆ రకంలో అది ఇవ్వట్లేదు. తెలంగాణకి ఆంధ్రాకి ఇచ్చారు అన్నది ఏమో, తెలంగాణ కూడా ఇచ్చారు. రైట్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఇప్పుడు ఒక